రాజకీయాలలో స్పష్టమైన వాగ్దాటితో పక్క ప్రణాళికతో అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతున్న పర్ఫెక్ట్ నేత హరీష్ రావు సైన్యంలో అగ్రగణ్యుడు మచ్చ వేణుగోపాలరెడ్డి గారితో టీఎస్ 24 న్యూస్ చిట్చాట్. నమస్కారం అండి వేణుగోపాలరెడ్డి గారు, రాజకీయాల్లో మీ ప్రస్థానం ఎలా మొదలైంది? రాజకీయాల్లో అంటే 2004లో గౌరవనీయులు హరీష్ రావు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సిద్దిపేట ఎమ్మెల్యేగా నిలబడబోతున్నటువంటి సందర్భంలో నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పటికీ 2001లోనే జలదృశ్యంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించారో అదే రోజు మరి నేను క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాను. కాకపోతే 2005లో జరిగినటువంటి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి నాకు టికెట్ ఇవ్వడంతో అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఫుల్ టైం పాలిటిక్స్లో నేను చేరడం జరిగింది. ఓకే సార్, మీరు హరీష్ రావు గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరని అంటారు, మరి ఎలా సాధ్యం? సన్నిహితులు అంటే మంత్రి హరీష్ రావు గారితో సాన్నిహిత్యం ఉండడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు, చాలామంది సన్నిహితులు ఉంటారు కూడా. సిద్దిపేట నియోజకవర్గం అంతా తన కుటుంబంగా భావిస్తారు కనుక మేము కూడా మా కుటుంబ సభ్యునిగానే భావిస్తాం. ముఖ్యంగా హరీష్ రావు గారు అంటే ఒక ఎమ్మెల్యేగానో ఒక మంత్రిగానో మా కుటుంబంలో చూడం. హరీష్ అన్న ఫోన్ చేస్తే కూడా మరి మా ఇంట్లో లేచి నిలబడి మాట్లాడేటువంటి గౌరవం మాకు ఆయన అంటూ ఉంటుంది. సన్నిహితులుగా మారడం అంటే అంత ఈజీ పని కాదు, ఎందుకంటే ఆయన పని రాక్షసుడు, ఆయనను అందుకునేంత పని చేస్తేనే ఆయనకు సన్నిహితంగా మెలగగలుగుతాం. అయితే ఆయన స్థాయిలో, ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయడం అంటే సిద్దిపేట నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్గానో లేకపోతే ఒక నాయకునిగానో హరీష్ రావు గారికి సన్నిహితులుగా ఉండేటువంటి కొంతమందిలో ఒకరిగానో చాలా కష్టమైనటువంటి విషయమైనప్పటికీ ఆయన మెప్పు పొందాలి, ప్రజలకు పనిచేయాలనేటువంటి ఆయన తపనను చూసి మేము మొదటి నుంచి కూడా మరి మేము కూడా అలవాటు అయిపోయింది. హరీష్ అన్న ఏదైతే పని రాక్షసునిగా పనిచేస్తుంటాడో అదే విధంగా మేము కూడా ఆయనను అందుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు సన్నిహితంగా మారినాం. ఎంత పెద్ద నేత అయినా కూడా ఎలక్షన్లు అనగానే భయపడతాడు, అలాంటిది మీరు ఒక 100,000 ఓట్ల మెజారిటీ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నిజంగా చెప్పాలంటే 100,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పనిచేయడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే పోలింగ్ శాతం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. 2,06,000 అతి తక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం. చాలా ప్రాంతాల్లో మరి 2,00,000, 3,00,000 వరకు కూడా మరి ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ 2,06,000 మాత్రమే ఉన్నాయి. ఈ 2,06,000లో పోలింగ్ శాతాన్ని చాలామంది డిలీటెడ్ ఓట్లు కూడా ఇప్పటికీ డిలీట్ కాలేదు, అంటే చనిపోయిన వారి ఓట్లు సిద్దిపేట నియోజకవర్గంలో డిలీట్ కాలేదు. అట్లాంటి ఓట్లు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ ఓట్లతో కలుపుకొని మరి ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ కూడా ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉండడం ద్వారా చాలామంది వాళ్ళ ప్రాంతాల్లో ఓటేసుకునే అవకాశం ఉంటుంది. సో ఓటింగ్ శాతం అనేటువంటిది 70 నుంచి 80% మించదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డబుల్ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కిరాయిలకు ఉండేటువంటి ఏదైతే కుటుంబాలు ఉంటాయో ఇదే పట్టణంలో ఒక వార్డు నుంచి మరొక వార్డుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డబుల్ ఓట్ల సంఖ్య కూడా సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కువ ఉంది. సో పోలింగ్ శాతం మీద ఆధారపడి ఈ 100,000 ఓట్ల మెజారిటీ ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా ప్రత్యర్థులు కూడా ఇక్కడ బలంగా లేకపోయినప్పటికీ ఎంతో కొంత వ్యతిరేక ఓటు కూడా ఉండి ఉంటుంది. మనకు నేను ఇది 5వ ఎలక్షన్, 2004 నుంచి ఇప్పటి వరకు హరీష్ రావు గారి కోసం 6వ సారి ఎలక్షన్లో పనిచేస్తున్నా. ఇన్నిసార్లు నేను చూసినప్పుడు పోయినసారి అంతకుముందుసారి 90,000 పైచీలకు ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ 100,000 పైన ఓట్లు సాధించుకున్నప్పటికీ 100,000 మెజారిటీ సాధించలేకపోయినాం. ఎందుకంటే ఇంకొద్ది ఓటింగ్ శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే అప్పుడే వచ్చేది ఉండే. కానీ ఎంత కష్టతరమైన ఇవాళ సిద్దిపేట కార్యకర్తలందరూ, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ, ముఖ్యంగా ప్రజలే 100,000 మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో అవార్డులు, రాష్ట్ర స్థాయి, దేశ జాతీయ స్థాయి అవార్డులు సాధించినటువంటి సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట పట్టణం, పలు గ్రామాలు ఇవన్నీ కూడా ఇప్పటికే అవార్డులు రివార్డులతో మరి అగ్రభాగాన్ని నిలిచినాం. మరొక్కసారి సిద్దిపేట ప్రజలంతా కూడా మరి
ఏదైతే లక్ష ఓట్ల మెజారిటీ సాధించిన సిద్దిపేట నియోజకవర్గమని దేశ స్థాయిలో పతాక శీర్షికన ఉంటే మాకే గర్వకారం అనేటువంటి దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి లక్ష మెజారిటీ సాధిస్తాం. ఇది నిజంగా కష్టతరమే, అయినా హరీష్ అన్న కోసం ఈ కష్టాన్ని భరిస్తాం. లక్ష మేట్ల ఓట్ల మెజారిటీతో హరీష్ అన్నకు కానుక ఇస్తాం. సిద్దిపేట ఉద్యమ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న మీకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో కానీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు మీరు ఎందుకు వస్తున్నారు, మేము హరీష్ అన్నకే ఓటేస్తాం, టీఆర్ఎస్కే ఓటేస్తాం, టీఆర్ఎస్ పలు సంక్షేమ కార్యక్రమాలు, మాకు పెన్షన్ అందుతుంది, ఎప్పుడో 200 ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు చేసిండు, 2000 కూడా చేస్తా అని చెప్పి మాటిచ్చిండు, ఆ 2000 ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే కానీ 1000 రూపాయలు అయితే మాకు గౌరవాన్ని దక్కించినాయి అని మరి వృద్ధాప్య పెన్షన్, ఆసార పెన్షన్లు తీసుకునే వాళ్ళు అంటుంటే, వికలాంగులు 1500 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా రేపు 3000 వస్తాయని చెప్పి వాళ్ళే మాకు రిటర్న్ చెప్తున్నారు. కాబట్టి హరీష్ రావు గారికి వేస్తాం, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేటువంటి పరిస్థితి ప్రజల్లో నుంచి వస్తుంది. ఇంకా అదే కాకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామము ప్రతి వార్డు అభివృద్ధికి నోచుకున్నది కాబట్టి హరీష్ రావు గారి నేతృత్వంలో చాలా పర్సనల్గా కూడా ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, మరి కష్టాల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎల్ఓసీల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్లకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం కానీ, కష్టాల్లో సుఖాల్లో హరీష్ రావు గారు మాతో ఉన్నారని, అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా మధ్యలో నుంచి లేచొచ్చి ఇక్కడ ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే అటెండ్ కావడము, ఇక్కడ ఎవరికైనా కష్టం వస్తే మరి ఎవరైనా చనిపోతే వారికి ఓదార్చడం కానీ, అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో రాళ్లవానబడి మరి పంటలకు నష్టం జరిగితే ఈ ఇక్కడి రైతులను ఆదుకునేటందుకు ఆ గ్రామస్తులు ఆ పంట చేనుకు చేరుకోకముందే మరి పొద్దున్నే మరి హరీష్ రావు గారు సిద్దిపేట గ్రామాల్లో పర్యటించడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. హరీష్ రావు గారిని గత 14 సంవత్సరాలుగా ఈ సిద్దిపేట ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా మేమే వేస్తాం ఓటు, మీరు రాకపోయినా పర్లేదు అంటున్నప్పటికీ, మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి వ్యక్తిని మేము సంప్రదించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజల ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా విదేశాలలో, ఈ దేశంలో పలు ప్రాంతాల్లో, బెంగళూరు, చెన్నై, బాంబే, కలకత్తా లాంటి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో, వేరే ఇతరత్ర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా మరి 7వ తారీఖు నాడు ఇక్కడికి చేరుకునే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు మాకు స్పష్టంగా వాట్సాప్లో మరి ఏవైతే వాళ్ళ టికెట్స్ ఇన్ఫర్మేషన్స్ మాకు పంపిస్తున్నారు. అమెరికా నుంచి 2వ వార్డుకు చెందినటువంటి వంశీకృష్ణ అని చెప్పి మొన్న ఆదివారం రోజు వచ్చిండు. తను 25వ తారీఖు ఇండియాకు వచ్చి రావాల్సిన అవసరం ఉండే, ఇండియా ఆల్రెడీ బుక్ అయింది, కానీ దాన్ని ప్రీపోన్ చేసుకొని మరి ఈ మంతే బుక్ చేసుకొని రావడం జరిగింది. దానివల్ల ఎక్కువ ఖర్చు అయినప్పటికీ తను భరించుకొని వస్తున్నాడు. అదేవిధంగా బెంగళూరులో సంకీర్తన అనే అమ్మాయి, ఏదైతే కమ్మర్లపల్లి చిన్నకోడూరు మండలానికి చెందినటువంటి సంకీర్తన, ఐటీ జాబ్ చేస్తూ అక్కడ నివసిస్తుంది. తను డాడీ నేను వస్తా అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్పి హరీష్ అన్న కోసం ఇవాళ ఓటు వేయడానికి వస్తున్నారు. ఆ టికెట్స్ కూడా మాకు పంపించి ఇగో నేను వస్తున్నా ప్రజలకు తెలియజేయండి అని చెప్పి, నా వల్ల ఇంకో 4 వస్తారు అని చెప్పేటువంటి పరిస్థితి కనబడ్డది. అంతేకాకుండా ఇంకా చాలామంది ఆస్ట్రేలియా నుంచి రేపు రాబోతున్నాడు ఒక అబ్బాయి, 10వ వార్డుకు చెందిన అబ్బాయి. వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, వాళ్ళు ఒక మాట అన్నారు, ఒక అబ్బాయి నాతో ఫోన్లో అమెరికా నుంచి మాట్లాడి, హరీష్ అన్నకు 99,999 ఓట్లు వచ్చి ఒక్క ఓటుతో లక్ష మెజారిటీ మిస్ అయితే అది నా వల్ల అయినట్టే అన్న, నేను వస్తా అని చెప్పి నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అంటే అంత అద్భుతమైనటువంటి స్పందన సిద్దిపేట ప్రజానీకం హరీష్ రావు పట్ల చూపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా లక్ష ఓట్ల మెజారిటీని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సాధించబోతున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు మున్సిపల్ చైర్మన్ అవుతారని ప్రజలందరూ ఆశించారు, మరి కాకపోవడానికి కారణాలు ఏంటి, ఏమైనా ఉన్నాయా? కాకపోవడానికి గల కారణాలు అంటే ఏమి లేవు, కానీ ఆశించిన మాట వాస్తవమే, కానీ మంత్రి హరీష్ రావు గారి మాటే నేను పాటించాలి. హరీష్ అన్న ఏది చెప్తే అది నేను చేయాల్సిందే. హరీష్ అన్న నిల్చో అన్నాడు, నీకు 10వ వార్డు నుంచి టికెట్ ఇస్తున్నా అని చెప్పిండు, అక్కడ నుంచి నిలబడ్డా. గెలిచిన తర్వాత కూడా తను నన్ను ఎక్కడ కూర్చోబెడతాడు అనేది మంత్రి గారే నిర్ణయించిండ్రు. తప్పకుండా నాకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నాకు చెప్పిండ్రు. కానీ
కాలేకపోయినందుకు బాధపడ్డప్పటికీ హరీష్ అన్న పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది. నన్ను సరి అయిన స్థానంలో సరి అయిన సమయంలో నన్ను ఉంచుతారు. నాకు మంచి అవకాశాలు తప్పకుండా మంత్రి హరీష్ రావు గారు ఇస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. హరీష్ అన్న అంటే నాకు సొంత అన్న లాంటి వాడు, నా బాగోగులు, నా యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండాలనేటువంటిది తనే నిర్ణయిస్తారు. ప్రతిపక్ష పార్టీల ప్రభావం సిద్దిపేటలో ఉంది. నిజంగా చెప్పాలంటే సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీల ప్రభావం పక్కన పెడితే ప్రతిపక్ష అభ్యర్థులు మాత్రం ఇవాళ టికెట్ తెచ్చుకోవడానికే తంటాలు పడి టికెట్ తెచ్చుకొని ఇవాళ వాళ్ళు డిపాజిట్ కోసం ఒకరు ప్రయత్నిస్తుంటే సిద్దిపేట ప్రజలను పరిచయం చేసుకునేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. మంత్రి హరీష్ రావు గారి పేరు, హరీష్ రావు గారి మీద నిలబడ్డా అని చెప్పి ఒక పేరు తెచ్చుకునేందుకు నిలబడ్డారు తప్ప వీళ్ళెవ్వరికి అలా డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదు. గత 4 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో హరీష్ అన్న మీద ఏ అభ్యర్థి కూడా డిపాజిట్ సాధించలేకపోయినారు. ఇంత అభివృద్ధి జరిగింది 4.5 ఏళ్లలో సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి ప్రజల ముందున్నది, ప్రజల కళ్ళ ముందున్నది. ఇవాళ 5 ఏళ్ల కింద సిద్దిపేట నుండి ఏదైనా ఇతర దేశాలకు పనుల మీదనో ఉద్యోగ రీత్యానో పోయిన వాళ్ళు ఈరోజు సిద్దిపేటకు వస్తే అసలు గుర్తుపట్టలేనంత దిశగా అభివృద్ధి చెందింది సిద్దిపేట. అట్లాంటి సిద్దిపేట పట్ల వీళ్ళు ఎన్నడూ రాక ఎన్నికల ముందు వస్తుంటే మరి ఏమంటారు, వర్షాకాలంలో ఊసీళ్ళు వచ్చినట్టుగా తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వీళ్ళ వైపు లేరు, ప్రజల పట్ల వీళ్ళకు ప్రేమ లేదు. డిపాజిట్లు రావడానికి ప్రయత్నించడం తప్ప ప్రతిపక్ష పార్టీల ప్రభావం లేదు, ఇక్కడ ఏమీ లేదు. సార్, మరి మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి హరీష్ రావు గారి కోసం, వారి పార్టీ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారట, మరి మీ కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది? ముఖ్యంగా మా కుటుంబంలో ఒక సభ్యుడు హరీష్ అన్న, మా అన్న కదా. పార్టీ అంటే నాకు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రావాలనేటువంటి ఆకాంక్ష నాకు మొదటి నుంచి కూడా ఉంది. అంతేకాకుండా హరీష్ అన్న కోసం పనిచేయడం అంటే అదొక అదృష్టం, పార్టీ కోసం పనిచేయడం అంటే అదొక అదృష్టం. నాకు అవకాశం వచ్చింది, పనిచేయాల్సిందే. ఇకపోతే ఫ్యామిలీ విషయానికి వస్తే చాలా సందర్భాల్లో, ముఖ్యంగా నాకు నవంబర్ 29, 2009 నవంబర్ 29 రోజు మన రంగనాథంపల్లి అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ దీక్ష కూర్చునే సమయంలో మేము నవంబర్ 16, 17 రోజు నుంచే అక్కడ పనులు ప్రారంభించి అక్కడ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం. అప్పుడు నేను మీడియా ఇన్ఛార్జ్గా మరియు చాలా బయట నుంచి వచ్చే వాళ్లకు వసతులు ఏర్పాటు చేసేటందుకు ఇన్ఛార్జ్గా వివరించే పని నాకు హరీష్ అన్న అప్పచెప్పిండు. ఆ సమయంలో నవంబర్ 22 నాడు నాకు నా కొడుకు పుట్టిండు, నాకు ఏకైక కొడుకు, నా కుమార్తె అంతకంటే పెద్దది. అయితే నా కుమారుడు పుట్టిన సమయంలో ఇక్కడే సిద్దిపేటలో గాయత్రి నర్సింగ్హోంలో నా కొడుకు పుడితే నేను పొద్దున నా కొడుకు పుట్టిండు, డాక్టర్ అమ్మ నాకు ఫోన్ చేసి ఏమా వేణుగోపాల్ రెడ్డి మీ కొడుకు పుట్టిండు రావా అని అడిగింది. వస్తున్నా మేడం, మీరైతే కానివ్వండి అని చెప్పి అప్పుడు ఆపరేషన్ జరిగిన తర్వాత రాత్రి పోయి నేను నా కొడుకును చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రంగనాథంపల్లి దగ్గరనే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్న నా కొడుకు పుట్టిండన్నా నేను బయలుదేరితే నాకు పని ఉన్నది అని చెప్పే పరిస్థితి కూడా అక్కడ లేకుండే. తర్వాత సాయంత్రం హరీష్ అన్ననే తెలుసుకొని సాయంత్రం స్వీట్ బాక్స్ తనే తెప్పించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్ తినిపించడం జరిగింది. వేణు పొద్దుటి నుంచి కష్టపడుతున్నాడు, మరి తన కొడుకు పుట్టినా ఇంకా హాస్పిటల్కి పోలేవాడు అని చెప్పి నా గురించి అక్కడ సభలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2006లో నాకు అప్పుడు ఏదైతే పోలవరం గర్జన అనేటువంటి పెద్ద మహాసభ కోసం కేసీఆర్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండే ఆ సమయంలో భద్రాచలంలో ఒక సభకు నిర్వహించడం కోసం వేలేరుపాడు మండలంలో నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చాలామంది అక్కడ ఒక్కొక్క మండలానికి ఇన్ఛార్జ్ ఉంటే నన్ను ప్రతిష్టాత్మకంగా సిద్దిపేట యువకులు గిట్లా పనిచేస్తారని చూపించడానికి హరీష్ అన్న నాకు ఇన్ఛార్జ్గా అక్కడ వేస్తే, నేను ఆ సమయంలో మా పాప ఇంకా పుట్టలే, మా మిస్సెస్కు కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తే కూడా నేను 10 రోజుల పాటు అక్కడే ఉన్నా కానీ ఇక్కడ రాలేనటువంటి పరిస్థితి. అంటే పార్టీ కోసం ఇంత కష్టపడితే పార్టీకి అది మా కుటుంబం యొక్క మద్దతు ఉంటేనే కష్టపడ్డం తప్ప వేరే ఏం లేదు. హరీష్ అన్న కోసం నేను పోతున్నా అని చెప్తే నేను అబద్ధం చెప్పినా సరే హరీష్ అన్న కోసం పోయింది కదా అని చెప్పి నన్ను ఇంట్లో ఏమన్నారు. అంటే అంత అభిమానం మా ఇంట్లో హరీష్ అన్న పట్ల ఉంటుంది. మా ఇంట్లో మా కొడుకు, నా బిడ్డ, నా మిస్సెస్, మా అమ్మ అందరూ కూడా హరీష్ అన్న అంటే విపరీతమైనటువంటి అభిమానం.
పార్టీ అంటే ఎనలేని అభిమానం ఉంటుంది కాబట్టి వాళ్ళ మద్దతుతోనే నేను ఇవాళ పార్టీలో ఈ స్థాయిలో ఉన్నా. నిజంగా చెప్పాలంటే కష్టపడే అవకాశం రావాలి నాయకునికి, పనిచేసే అవకాశం రావాలి నాయకునికి. లీడర్ ఖాళీగా కూర్చుంటే మరి గ్రాఫ్ పడిపోతుంది. అవకాశం వచ్చినప్పుడు మన పనితీరును చూపిస్తేనే మనం రాజకీయాల్లో ఎదుగుతాం తప్ప పని తప్పించుకుంటే రాజకీయాల్లో ఎదగం. నేను మొదటి నుంచి కూడా కాంపిటీషన్గా పనిచేస్తా. హరీష్ అన్నకు తెలుసు ఏ పని చెప్పినా తను సొంతగా చేస్తాడు తప్ప దాన్ని తప్పించుకొని పోడు వేను అని చెప్పి హరీష్ అన్న చాలామందితో అంటుంటాడు. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని తూచా తప్పకుండా పూర్తి చేసి హరీష్ అన్న కోసం పనిచేసే తత్వం నాది కాబట్టి ఇందుకోసం నా కుటుంబ మద్దతు పూర్తిగా నాకు ఉంది.